శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం నువ్వందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఏంట్రా ఇంత సడన్గా ఇల్లు మార్చడం ఏంటి? అది కాదురా, ఆ ఇల్లు సిటీ అవుట్స్కర్ట్స్లో కదా. శ్రవంతికి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళాలంటే దూరం కదా, అందుకని. అది నిజమే. మన ఆఫీస్ దగ్గర ఒక ఇల్లు చూసాను రా, అక్కడైతే శ్రవంతి కంఫర్ట్గా ఉంటుంది. ఏమంటాం?
సరే, నీ ఇష్టం. ఇల్లు మార్చడానికి కారణం ఇదేనా, ఇంకేమైనా ఉందా? అలాంటిదేం లేదురా. ఫకీర్ చెప్పిన కారణం చెప్తే అవన్నీ ట్రాష్ను కొట్టిపడేస్తాడు. చెప్పకపోవడం మంచిది. రెగిరి, చెప్పరా. పోనీ, నే ఒకసారి రానా? దేనికి రా, నేను ఇక్కడ అన్నీ చూసుకుంటున్నానుగా. శ్రవంతికి ఏం ప్రాబ్లం లేదుగా. అలాంటిదే లేదురా, అన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా. అవును, అక్కడ బిజినెస్ డీల్ ఎంతవరకు వచ్చింది? ప్రాసెస్ జరుగుతుంది. మోస్ట్లీ ఆ డీల్ మనకే ఓకే అవ్వచ్చు. వెరీ గుడ్ రా. రే, అంత పెద్ద కాంట్రాక్ట్ వదిలేసి నువ్వు రావడం దీనికి? నువ్వు అక్కడున్నావున్న ధైర్యంతోనే నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నాను. నాకు తెలుసు కదరా. రే, ఇంకో సంగతి. ఏంట్రా? ఇల్లు మారడం గురించి నువ్వు శ్రవంతి దగ్గర డిస్కషన్ చేయకు. తనకు మళ్ళీ లేనిపోతే టెన్షన్. నిజమే, నీకేది బెటర్ అనిపిస్తే అచ్చే. సరేరా, నేను ఉంటాను. పార్వతమ్మా, బాబు లగేజ్ లోపల తీసుకెళ్ళు. అలాగే బాబు. శ్రవంతి, ఫోన్ మాట్లాడొస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సరే అన్నయ్య. హలో. శ్రవంతి, ఈ కొత్త ఇల్లు ఎలా ఉందమ్మా? ఇక్కడ వాతావరణం చాలా బాగుంది కదా. ఏంటి ఆలోచిస్తున్నావు, జగన్ గురించేనా? కాదు, నా గురించి. నీ గురించా? అవును, ఈ మధ్య నాకు అదోలా ఉంటుంది. కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతున్నాను. తలంతా భారంగా ఉంటుంది. ఏదో చెప్పలేని దిగులు.
ఎందుకిలా? చూడమ్మా, నీ ఆలోచన అంతా జగన్ మీదే కదూ. నేనే స్రవంతిని చెప్పుకో సహాయత. జగన్తో పాటు ఇంట్లో ఉండలేకపోయానన్న బెంగ నిన్ను కుంగదీస్తుంది. ఆ బాధ ఎక్కువై నీకు అలా అనిపిస్తుంది. అంతే అంతేనంటావా అన్నయ్య? అంతేనమ్మా. బాబు కాఫీ. మొడిగా ఉండకమ్మా, కాస్త పీస్ఫుల్గా ఉండు. సరే అన్నయ్య. సరే, నేను ఇంక వెళ్ళొస్తానమ్మా. సరే అన్నయ్య. గిరిబాబు గారు. ఏంటి పర్వతమ్మా? ఈ రోజు రాత్రికి మా ఊరెళ్తున్నాను బాబు. ఈ రోజు రాత్రికా? అవును బాబు, మీకు ఈ సంగతి నిన్ననే చెప్పాను కదా బాబు. సరే, నువ్వు ఊరెళ్ళిపోతే మరెక్కడా? ఆ, మా అక్కని మాట్లాడి పెట్టాను బాబు. తనొచ్చి అమ్మగారికి తోడుగా ఉంటుంది. నమ్మకస్తురాలేగా? అవును బాబు, లేకుంటే నేనెందుకు పనిలో పెడతాను? తను ఈ రాత్రికి వచ్చేస్తుంది. సరే పర్వతమ్మా, వెళ్ళిరా. అలాగే బాబు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. రబ్బనా అతినా ఫిద్దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్. బాబా, నువ్వా పార్వతమ్మా? క్యా బాత్ హై? బాబా, నాకు అర్జెంట్ పని పడి ఇవాళ రాత్రికే ఊరెళ్తున్నాను. మీతో చెప్పి పోదామని వచ్చాను. అలాగా? కానీ బాబా. ఏదో చెప్పాలనుకుంటున్నా? అవును బాబా, నేను ఊరెళ్ళిపోతే ఇంట్లో అమ్మగారికి భయంగా ఉంటుందేమో. ఓ అదా, మీ అమ్మగారు అంటే నీకు చాలా అభిమానంలా ఉంది. అవును బాబా, ఆవిడ చాలా మంచి మనిషి. పని మనిషి అని కూడా చూడదు. కష్టం సుఖం పంచుకుంటుంది. అమ్మగారికి గాలి సోకాక నేను చాలా బాధపడ్డాను బాబా. నువ్వేమీ ఫికర్ పడకు, నేను రక్షారేకు మంత్రించి ఇస్తా. నువ్వు ఊరెళ్లే ముందు దాన్ని మీ ఇంటి గుమ్మానికి కట్టు. అలాగే బాబా.